అనుకున్నవన్నీ ప్లీజ్ నోట్ చేసుకోండి వాటిని, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నాకే కొత్త కాబట్టి. పాండమిక్ ముందు నాకు ఇన్ని ఈ రకమైన ఆలోచనలు లేవు. నాకే పాండమిక్ క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ లో ఇన్ని ఆలోచనలు, కొత్త ఆలోచనలు అక్రాస్ ద వరల్డ్ జరుగుతున్నాయి. వాటన్నింటిని చూసిన తర్వాత అవును ఇలా ఉండాల్సిందే మనం కూడా అని అనిపిస్తోంది ఇప్పుడు. అది సో పాండమిక్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. ముందు ఎనార్మిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏమిటి అని మాట్లాడుతున్నాం. 500,000తో ఆగిపోద్దని ఒక ఎస్టిమేషన్ ఉంటే, 500,000 వరకు వెళుతుందని ఎస్టిమేషన్ ఉంటే, పాండమిక్ క్రాస్ దట్ ఎస్టిమేషన్ ఆల్సో అండ్ నౌ ఇట్ ఈస్ అరౌండ్ 60+ lakhs ఇన్ పాజిటివ్ కేసెస్. డెత్స్ కూడా దగ్గర దగ్గర అరౌండ్ 5 lakhs వచ్చినాయి. కానీ అది కూడా ఇట్ వుడ్ రీచ్ మిలియన్స్ అండి, మిలియన్స్ అని అట్లీస్ట్ 2 million రీచ్ అవుద్దని ఒక ఎస్టిమేషన్ ఉంది. అంటే ఎనార్మిటీ అట్లా అంత ఉంది. ఒక బిగ్ క్రైసిస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఈ జనరేషన్ ఇంతకు ముందు అన్నట్టు ఫేస్ చేయని క్రైసిస్. ఇఫ్ థింగ్స్ గో గుడ్ ఆఫ్టర్ దిస్ పాండమిక్, మళ్ళీ మేబీ నెక్స్ట్ జనరేషన్ ఫేస్ చేయడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని స్థితి. అంత పెద్ద క్రైసిస్ ఒకటి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకు ఇది ప్రత్యేకించి చెప్తున్నాను అని అంటే, ఇండియాలో అంత డెత్ రేట్ లేదు, ఇండియాలో సరౌండింగ్స్లో అంత పెద్ద ఎఫెక్టెడ్ పార్టీస్ కనపట్టలేదు. ఈ మాత్రం చావులు ఇండియా ఎప్పుడు చూస్తూనే ఉంది, ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంది. ఈ సంవత్సరం కొత్త ఏం కాదు, టైఫాయిడ్తో చనిపోతారు, లేకపోతే ఫ్లూతో చనిపోతారు, రకరకాలుగా చనిపోతారు, క్యాన్సర్తో చనిపోతారు. మనకి ఇది మామూలే కదా ఇంత జనాభా మీద అని అనుకునే అవకాశం ఎక్కువ ఉంది మనకి. కానీ అది ఒక్కోసారి ఏమవుతుందంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అంటూ స్టార్ట్ అయింది అని ఇప్పుడు అంటున్నారు. ఇంకా గవర్నమెంట్స్ ఆర్ నాట్ అగ్రీ, గవర్నమెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఐసీఎంఆర్ కూడా అంగీకరించట్లా ఇండియాలో కమ్యూనిటీ స్ప్రెడ్ వచ్చింది అని. కమ్యూనిటీ స్ప్రెడ్ ఈస్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ద కరోనా వైరస్ స్ప్రెడింగ్. కమ్యూనిటీ స్ప్రెడ్ అంటూ వచ్చిన తర్వాత ఎవరిని ఈ జబ్బు టచ్ చేస్తుందో మనం ఊహించలేము, అస్సలు ఊహించలేము. ప్రతి హ్యూమన్ బీయింగ్ని మనం శత్రువుగానే చూస్తాం, ద అపోజిట్ హ్యూమన్ బీయింగ్. నేను ఎవరో టీవీలో వచ్చి ఈ జబ్బు ఎట్లా నయం అవుద్దంటే అని ఒక సినిమా డైరెక్టర్ మాట్లాడుతున్నాడు. ప్రతి అపోజిట్ మనిషి దగ్గర ఈ జబ్బు ఉందనుకొని మనం బిహేవ్ చేయాలట. వాడి సొల్యూషన్ అది, ఈజ్ ఆఫరింగ్ దట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. అంటే అతను జాగ్రత్తలు తీసుకుంటని చెప్పడానికి ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి చెప్పాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ జబ్బు ఉందని అనుకోవాలి అనుకుంటే అసలు వరల్డ్ లో అటువంటి యాక్టివిటీస్ ఎంత కష్టం అయిపోతుంది. అంత ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతే యు కాంట్ టాక్ టు ఎనీబడి, మనం అసలు మాట్లాడుకోలేము, మనమే మాట్లాడుకోలేము, ఆ స్థితికి వెళ్ళిపోతాం. కానీ కమ్యూనిటీ స్ప్రెడ్ వస్తే జరిగేది అదే, డౌట్ వస్తుంది, ప్రతి ఆడ మీద డౌట్ వస్తుంది మనకి. ఒక కాలనీలో ఉంది అని తెలిస్తే నాయుడుపేట కాలనీలో ఉందని తెలియగానే మా అపార్ట్మెంట్ వాళ్ళు మా డ్రైవర్ని గేట్ దాట్ లోపలికి రానిలా, ఎందుకంటే అతను నాయుడుపేట వాడు కాబట్టి. అంత భయం ఉంది అప్పట్లో, ఇప్పుడు అన్ని గేట్లు ఓపెన్ చేశారు అది వేరే సంగతి, కానీ అప్పుడు అంత భయం ఉంది. కమ్యూనిటీ స్ప్రెడ్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళని ఆ నేచర్లో మనం రేపు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉండబోతున్నాయి అనేది ఒక సైకలాజికల్గా అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్టర్. చాలా మంది ఇంకోటి అనుకుంటేది ఏంటంటే దిస్ ఈజ్ ఎ టెంపరీ లాక్డౌన్, ఎట్లాగైతే పోస్ట్ లాక్డౌన్ వచ్చిందో పోస్ట్ కరోనా వస్తుంది. పోస్ట్ కరోనా రాగానే తుఫాను తీరం దాటిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మళ్ళీ నార్మల్ అవుతాయి కదా, తీరం దాటిపోయాక నెమ్మది నెమ్మదిగా పట్ట గుడిసెలు లేపుకుంటారు, కరెంటు స్తంభాలు లేపుతారు, వైర్లు బిగిస్తారు, మళ్ళీ రొటీన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కదా, అట్లా స్టార్ట్ అవుతుంది అంతా. దానికోసం ఎదురు చూస్తున్నాం మనం, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ నార్మల్ సీట్ టు రిస్టోర్ అంటున్నారు చాలా మంది వరల్డ్లో ఇవాళ. ఎందుకంటే ఇక నార్మల్సీ అనేది ఏం లేదు, మీరు యు ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్సీ, అది అర్థం చేసుకోండి. ముందు ఇక నార్మల్సీకి మళ్ళీ తిరిగి వెళ్ళటం లేదు, రాబోయే కండిషన్స్ అనేవి న్యూ నార్మల్ అవుతాయి.
అది న్యూ నార్మల్. ఓల్డ్ నార్మల్ మనకి తెలుసు, ఓల్డ్ నార్మల్ చక్కగా మనందరం స్కూల్లో పనిచేస్తాం, పిల్లలు బిరబిరామంటే లోపలికి వస్తారు, 50 మందిని గదుల్లో కూర్చోబెట్టుకొని మళ్ళీ చెప్పేస్తాం, పరీక్షలు పెట్టేస్తాం, వదిలేస్తాం, పిల్లలు ఆడుకుంటారు, ఎగ్జామ్స్ జరుగుతాయి మనకి. ఇది ఇది దిస్ ఇస్ నార్మల్. ఆ నార్మల్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక ఏం సార్ 1 ఇయర్ తర్వాత రాదా? నో, వస్తుంది, కానీ ఇంకో కొత్త రూపంలో వస్తుంది, న్యూ నార్మల్ వస్తుంది. ఆ న్యూ నార్మల్కి మనం అందరం తయారు కావాల్సిందే. ఫస్ట్ ఎడ్యుకేటర్స్గా ఫస్ట్ మనం తయారు కావాలి. బహుశా ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది చాలా ఏళ్ళుగా కొత్త ఇన్నోవేషన్స్ని రానియకుండా అడ్డుకుంటున్న సెక్టర్స్లో ఎడ్యుకేషన్ ఒకటి వరల్డ్లో. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎందుకంటే ఇన్నోవేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ జరుగుతున్నాయి, కానీ అవేవి పెద్ద మూలాలను కదిలించినంత గొప్పగా జరగలేదు ఇప్పటిదాకా. అంటే క్లాస్ రూమ్ స్ట్రక్చర్ని, ద ప్రిడామినెన్స్ ద ప్రీమినెన్స్ ఆఫ్ టీచర్ని ఛాలెంజ్ చేసిన మోడల్ ఇప్పటిదాకా ఎక్కడ రాలా. ఒక ఇండస్ట్రియల్ మోడ్లో, ఒక ఫ్యాక్టరీ మోడ్లో మనం విద్యార్థులని అందరినీ ఒక స్టాండర్డ్స్కు తయారు చేయటం, విద్యార్థులందరూ మనం చెప్పే ఒక నియమావళికి కట్టుబడి ఉండేట్టు చూడటం, పరీక్షలు అందరూ రాయాలి, స్కూల్కి అందరూ టైంకి రావాలి, అందరూ జనగణమన వందే మాత్రం పాడాలి, ఇట్లా ఒక ఒక కంప్లయన్స్ ఉంది మన దగ్గర, ఒక కంప్లయన్స్. అందరూ పరీక్షలు రాసి సాధ్యమైనంత వరకు అందరూ 10 GPA 9.8 GPA తెలుసుకొని వెళ్ళిపోవాలి. ఫ్యాక్టరీ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది స్కూల్స్లో, అది ఇండస్ట్రియల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అది. అదే స్కూల్స్ని జనరేట్ చేసింది. ఇప్పటిదాకా ఆ మోడల్ని ఛాలెంజ్ చేసినటువంటి ఇన్నోవేషన్స్ ఏవి ఎడ్యుకేషన్ సెక్టర్లో జరగలేదు. ఏముంది సార్, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కదా, లాంగ్ బ్యాక్ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కదా, అంటే అది మనం డిజిటల్ టెక్నాలజీ ఎట్లా ఉంది అంటే అది నైస్ టు హ్యావ్ అడిషనల్ ఫీచర్, ఒక అలంకారం కరికులంలో, అది కూడా ఒక ఫెసిలిటీ ఉంది మా దగ్గర. స్మార్ట్ బోర్డులు కలవు, ఐఐటి ఫౌండేషన్ కలదు అని మనం ఎట్లా ప్రత్యేకమైన బోర్డులు పెట్టుకున్నామో, మా దగ్గర డిజిటల్ క్లాస్ రూములు కలవు, డిజిటల్ బోర్డులు కలవు అనేవి ఒక అడిషనల్ అడ్వాంటేజ్గా, పర్వాలేదు అది కూడా ఉంది అన్నట్లుగా పెట్టుకున్న పరిస్థితి మాత్రమే ఉంది మన దగ్గర. దాని నుంచి ఇప్పుడు వచ్చిన ఇన్నోవేషన్ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఆల్మోస్ట్ ద లైఫ్ లైన్ ఫర్ ఎడ్యుకేషన్గా మారబోతుంది. ద లైఫ్ లైన్ ఫర్ ఎడ్యుకేషన్గా ఇది మనం రిలైజ్ కావాలి, అందరం టీచర్స్ అందరూ రిలైజ్ కావాలి.